మన ముందు రెండు విషయాలున్నాయి, ప్రపంచం, భగవంతుడు. ప్రపంచం ఎందుకంటే మనం ఈ ప్రపంచంలో జన్మించాం కాబట్టి, భగవంతుడు ఎందుకంటే మనం ఆయన నుండే వచ్చాం కాబట్టి. అందుచేత మనం రెండింటి పట్ల శ్రద్ధగా ఉంటూ రెంటికి సమానమైన ప్రాముఖ్యత ఇవ్వాలి. మరో విధంగా చెప్పాలంటే మన ప్రాపంచిక విధులను నిర్వర్తించేటప్పుడు అవి మనం భగవంతుని ఆదేశాలకు విధేయతగా నిర్వర్తిస్తున్నట్లుగా భావించాలి. ఈ భావం మనలో స్థిరపడితే మనం ఫలితాన్ని ఖాతరు చేయక ఉంటాం. ఫలితాన్ని లెక్క చేయకుండా ఉన్నప్పుడు మనం భగవంతునితో అనుబంధం కలిగిన వాటినే చేస్తాం. ఇవి నిష్కామరంగం అంటే కోరిక లేని తత్వంలోకి వస్తాయి. అప్పుడు సంస్కారాలు ఏర్పడటం ఆగిపోతుంది.